బాగుందండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని కానీ ఏమనిపించింది పిఠాపురం ప్రజలు? చాలా సంతోషంగా ఉందండి. అయితే ఇప్పటి వరకు అయితే మేము తెలుగుదేశంలో ఉన్నాం, కాకపోతే 5 సంవత్సరాలు పెట్టి వర్మ గారు ఉన్నారు. ఒకవేళ వాళ్ళిద్దరూ కూటమి కాబట్టి వరం గారికి ఇస్తే వరం గారికి చేద్దాం. వాళ్ళిద్దరూ మరి ఇష్టపడరు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా. అలాగని వర్మ గారు అంటే ఇక్కడ ఎవరికి విభేదాలు ఏమీ లేవండి. సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు మన తండ్రి ఆస్తి పంచిపోయేందుకు మనం ఉండాలి కదా. పంచలేదని వెంటనే చంపేస్తాం ఒకటి తండ్రిని. అలాగుంది వర్మ గారి పరిస్థితి. సీట్ ఇవ్వలేదంటే కనిపెట్టుకుని ఉండాలి అవకాశం వచ్చే వరకు. రేపు పొద్దున్న మళ్ళీ అవకాశం వస్తుందా? ఒకవేళ రేపు పొద్దున్న ఏదైనా ఇంకొక బెనిఫిట్ ఇవ్వచ్చు కదా. అలాగని ఓపిక పట్టాలి మరి. ఈలోగా ఇప్పుడు జెండాలు చింపేసినా మన బట్టలు తగలబెట్టేసుకున్నా అవన్నీ మరి ప్రజల మీద గుంజుతారు రేపు పొద్దున్న. అవన్నీ కూడా వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే బంపర్మే వస్తారు. ఇక్కడ కులాలు దానికి సంబంధం ఏమి లేదు. అన్ని కులాలు కూడా కలిపే ఉన్నాయి. డబ్బులు అవసరం ఏమి లేదండి. ఇక్కడ డబ్బులు ఎవరు తీసుకోరు ఏరియాలోనే. పిఠాపురం తాలూకాలో డబ్బు అనేది ఎవరికి అవసరం లేదు. ఓడించడానికి డబ్బులు తీసుకుంటే తీసుకొచ్చండి. ఎవరన్నా ఓడించడానికి ఎంత డబ్బు ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఓడించినాక ఇక్కడ ఎవరు ఉండరు. వాళ్ళు అర్థం చేసుకుని మా వెనకాల ఉంటే రేపు పొద్దున్న వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఇప్పుడు వరం గారు అంటే ఇక్కడ ఎవరికి విభేదాలు ఏం కాదు కదా. ఒక ఓపిక పెట్టారనుకోండి రేపు పొద్దున్న అతనికి అవకాశం వస్తుందా? రేపు అధినాయకుడు కాబట్టి అతనికి సపోర్ట్ చేస్తే మంచిది. ప్రజలకు కూడా కొద్దిగా గౌరవంగా ఉంటుంది. అది ఇక్కడ పద్మనాభం గారికి ఒక కొన్నాళ్ళు ఇలువిచ్చాం. అతను ఏదో అందులోనే ఇందులోనే కలదొక్కేస్తున్నాడు. ఇక్కడ కలదొక్కేసినంత మాత్రం అతనికి కూడా బెనిఫిట్ ఏమి. వైసీపీ నుంచి పద్మనాభం కాదు, వాళ్ళ తండ్రి వచ్చినా కూడా పని అవుతుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పార్టీలు మారిపోతే ఇక్కడ జనాలు అనేది ఎర్రోళ్ళు. జనాలు అందరినీ ఎర్రోలు చేసి ఇక్కడ కాపులు ఎస్సీలు ఎస్టీలనే కాదండి ఇక్కడ అందరూ ఒకటే. వాళ్ళు ఎవరో మనకి వైసీపీ వాళ్ళు నచ్చడం లేదో చెప్తారు.